హాయ్ హలో నమస్తే నేను దితేష్ మీరు చూస్తున్నారు ఆర్కేస్ ఈ ఈరోజు మన ఈ వీడియోలో దీపావళి స్పెషల్ రెసిపీస్ ఒక హెల్దీ డైట్ వెయిట్ లాస్తో పాటు ఒక కంప్లీట్ ప్రోటీన్ ఉన్న స్వీట్ పాయసము నేను మీకు కీన్వాతో ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో చూపెట్టబోతున్నాను జనరల్గా మనం దీపావళి రోజు పేనీలు అనేవి తీసుకుంటుంటాం పాయసంగా కానీ ఈ దీపావళికి కీన్వాతో కనుక మీరు పాయసం తీసుకున్నట్టయితే చాలా అంటే చాలా హెల్దీగా ఉంటుంది అట్ ద సేమ్ టైం వెయిట్ లాస్తో పాటు డైట్ని కూడా మనకి మంచిగా కంట్రోల్లో ఉంచుతుంది అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఒక మంచి కంప్లీట్ ప్రోటీన్ ఉన్న ప్లాంట్ బేస్డ్ గ్రెయిన్ అనమాట ఈ కీన్వా అనేది సో ఆల్రెడీ కీన్వాతో మనం టిఫిన్స్ మనం ఏ విధంగా ఒక త్రీ టైప్స్ టిఫిన్స్ అనేవి నేను ఆల్రెడీ వీడియో చేసినాను ఒకసారి ఏదైనా చూడకపోతే ఆ వీడియో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు లింక్ ఐ బటన్లో ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మరి లేట్ చేయకుండా కీన్వాతో పాయసం ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో సింపుల్గా అండ్ అట్ ద సేమ్ టైం టేస్టీగా ఉండే పాయసం రెడీ అవుతుంది చాలా సింపుల్గానే సో లేట్ చేయకుండా వీడియోనే స్టార్ట్ చేద్దాం సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో ముందుగా ఒక బౌల్ తీసుకోండి ఆ బౌల్లో హాఫ్ కప్పు కిన్వా హాఫ్ కప్పు కిన్వాకి మనం టూ కప్స్ వాటర్ అనేవి యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని చిన్న అంటే లో ఫ్లేమ్లో ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ మంచిగా దీన్ని కుక్ చేసుకోవాలి ఇప్పుడు మీరు చూడొచ్చు థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి మొత్తం వాటర్ అనేది పోయిన తర్వాత కీన్వా ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకుందాం ఇంకొక బౌల్ తీసుకోండి ఆ బౌల్లో మనము పాలని మిల్క్ని యాడ్ చేసుకుందాము వన్ కప్పు లేదంటే వన్ అండ్ హాఫ్ కప్పు మీ క్వాంటిటీని బట్టి ఇప్పుడు మిల్క్ మంచిగా మనం బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఒక వన్ వన్ అండ్ హాఫ్ స్పూను ఇలాచి పౌడర్ ఇందులు యాడ్ చేసుకుందాము ఇలాచి పౌడర్ కాకుండా మీరు ఇలాచీస్ కూడా ఇట్లా లైట్గా చేసుకొని యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వన్ నుంచి టూ స్పూన్స్ వరకు మనం బెల్లం యాడ్ చేసుకోవచ్చు మీ స్వీట్నెస్ని బట్టి మంచిగా అవన్నీ మంచిగా వేసుకున్న తర్వాత మనం ఇంకొక టూ త్రీ మినిట్స్ మంచిగా బాయిలింగ్ స్టేజ్కి వచ్చే టైంలో మనము డ్రై ఫ్రూట్స్ మంచిగా రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులో కొన్ని యాడ్ చేసుకొని లాస్ట్కి మనం ఒక కప్లో ఈ పాలు అనేవి యాడ్ చేసుకున్న తర్వాత కీన్వాతో మనకి క్వాంటిటీని బట్టి మీరు యాడ్ చేసుకొని తీసుకున్నట్టయితే చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాంట్ బేస్డ్ గ్రెయిన్ ఈ కీన్వా చాలా మంచిగా ఉంటుంది ఈ దీపావళికి ఖచ్చితంగా ట్రై చేయండి సో ఇది వాళ్ళ వీడియో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఈ రెసిపీలో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఇంకా వేరే డౌట్స్ ఉన్నా కానీ మీకు ఇంకా వేరే రెసిపీస్ ఏమైనా కావాలనుకున్నా కానీ కింద మెసేజ్లో పెట్టచ్చు అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో